దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనము. నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవునుగాక. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. మహోన్నతుడైన యెహోవా దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నారు. ఆపత్కాలమునందు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. గాఢాంధకారపు పరిస్థితుల మధ్యను మనమున్నప్పుడు ఆయన మనకు కాపరిగా మనకు తోడై ఉండి ఏ అపాయమును కలుగకుండా కృపాక్షేమములతో మనలను భద్రపరుస్తారు. ఏ కీడు మన గుడారానికి సమీపించకుండా, నాశనకరమైన ఏ తెగులు బారిన మనము పడకుండా ఆయన రెక్కల మాటున మనకు ఆశ్రయమును దయచేస్తారు. యెహోవా ఊజు దేశస్థుడైన యోబునకును, అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసి అతనిని కాపాడినంత కాలము అపవాది యోబును, తనకు కలిగిన వారిని ఏమియును చేయలేకపోయాడు. యెహోవా దేవుడు నేడు మనకును అట్టి క్షేమస్థితిని దయచేయాలంటే ఆయన దృష్టికి యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించుచు, సమస్తమును దేవునికి అనుకూలముగా జరిగించుచు, ఆయన దృష్టికి న్యాయమైనవి చేస్తూ, ఆయనకు ఇష్టమైన క్రియలను మాత్రమే జరిగిస్తూ, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడుచుకోవాలి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృపగలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. నేడు మీరు మాకు కాపరిగా ఉండి మాకు క్షేమస్థితిని దయచేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు. మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టిన రోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. May God bless you all. Thank you.